తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో టీఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎంపీపీ సబితా రామేందర్ టీఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్ స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా టీఎస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల స్వామి మెదక్ జిల్లా అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టడం దళితుల పక్షాన మరి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఈ పేరు పెట్టడం అనేది గొప్ప విశేషం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎన్నో ప్రభుత్వాలు మరి దళితులను చిన్నచూపు చేసింది. కానీ ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మరి దళితులకు పేదపీట వేస్తూ మరి ఈ యొక్క పేరు పెట్టడం జిల్లా వ్యాప్తంగా మేము హర్షించదగ్గ విషయం. కేంద్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి దళితులకు ప్రత్యేక న్యాయాన్ని ప్రత్యేక సముచిత స్థానాన్ని ఇచ్చినందుకు మేమందరం కూడా దళితులం అందరం కూడా స్థానిక ఎంపీపీ మరియు సర్పంచి మండల అధ్యక్షుడు బాబు గారి ఆధ్వర్యంలో మేము తెలుపడికి ఇక్కడికి అందరం వచ్చి ఉన్నాము. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఏ ప్రభుత్వం కూడా మరి అంబేద్కర్ పేరు పెట్టడము లేకపోతే దళితుల పక్షాన నిలబడ్డ చరిత్ర లేదు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో మన ఎంఆర్పిఎస్ తరఫున మన జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన అంబేద్కర్ గారికి పూలదండలు వేసి వారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మనకు మన సచివాలయానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ పేరు పెట్టడం అనేది అందరూ కూడా గొప్పగా భావించవలసిన విషయం. వారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది.